కార్తీక పురాణము 13వ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ రాజా కార్తీక మాసములో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి వాటిని వివరిస్తాను సావధానుడవై విను అన్నాడు కార్తీక మాసములో నదీ స్నానముతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తిపరిచినను మంచి ఫలము కలుగును ఇన్ని బావులు చెరువులు తవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరిరావు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసములో భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసినచో తాను తరించుటయ్యేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెప్తాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగాడు సువీరుని చరిత్ర ద్వాపర యుగంలో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలు తినుచూ కాలం గడుపుచున్నాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కన్నది వారు ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు చూచువారికి కన్నుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునికుమార ప్రస్తుతము నేను చాలా బీదస్థితిలో ఉన్నాను మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చినచో నా కుమార్తెను ఇచ్చి వివాహం చేయగలను అని చెప్పగా ఆ మునికుమారుడు నర్మదా తీరం కుబేరుని గూర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేశాడు మునికుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి సుఖజీవనం గడుపుచుండెను సువీరుని భార్య మరొక బాలికను కన్నది సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉన్నాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత పూర్వం వలనే ఎవరికైనా ధనమును కమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒక ఋషిపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానము కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకుని పోయి నీవు ఎవరు నీ ముఖవర్చస్సును బట్టి రాజవంశం వాని వలె ఉన్నావు ఈ అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించట కారణం ఏమిటి అని అడిగాడు సువీరుడు తన వృత్తాంతం అంతయు పూసకూర్చినట్లు చెప్పాడు ఓ రాజా నీవు ఎంతటి దరదుడమైనను ధర్మసూక్ష్మము ఆలోచించక కన్యను ధనమునకు అమ్ముకున్నావు కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి మానవ జాతి ఏ పాపం చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియజేశాయి కన్యా విక్రయ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రములోనూ లేదు కనుక అలాంటి పాప పని మరోసారి చేయకు కన్యను విక్రయించిన వారు అసిపత్రమని నరకమునకు వెళ్లి నానా బాధలు అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు చేసినను అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అదియును కాక కన్యా విక్రయం చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అదేవిధంగా కన్యను ధనము ఇచ్చుకొని వివాహమాడిన వారి గృహస్థమ ధర్మములు వ్యర్థమై అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనుక రాజా రాబోయే కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చెయ్యి ఆ విధముగా చేసినచో గంగా స్నానము మరియు అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేశాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య మనిషి బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం జారవిచ్చిన భావ్యమేనా అహిక సుఖములే గొప్ప సుఖములని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయదును అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిని తాను వెళ్లిపోయాడు కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వారిని యమలోకములో అసిపత్రవనము అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించింది సువీరుని పూర్వీకుడైన శుద్ధకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తర్వాత స్వర్గమునందు సర్వసుఖాలు అనుభవించుచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపం వలన ఆ శుతకీర్తిని కూడా యమకింకరులు స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చారు అప్పుడు శుతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతయును సమంగా చూసేవాడవు నా రాజ్యంలో అందరినీ కన్నబిడ్డలుగా చూశాను
నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు, నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తీసుకుని వచ్చుట కారణం ఏమిటి అని అడిగాడు. అంత యమధర్మరాజు, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవు ఎటువంటి దురాచారంలో చేయలేదు. కానీ నీ వంశమునకు చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించటయేగాక నీ జాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు అని నాకు తెలుసు. నీవు మరలా స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను విను. నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం పొంది అక్కడకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడైన ఒక విప్రునకు కార్తీక మాసంలో సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అట్లు చేసినచో నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు. పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను కన్యాదాన ఫలము లభించును. కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్లి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యము చేస్తే పితృగణము తరింతురు, వెళ్లిరమ్ము అని చెప్పాడు. శృతకీర్తి యమధర్మరాజులకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరం ఒక కుటీరంలో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు చెప్పి కార్తీక మాసమున సూర్యుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదానం వివాహం చేశాడు. ఆ కన్యాదానం చేయటం వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపం నుంచి ముక్తిని పొంది స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే కన్యాదానం వలన మహాపాపములు కూడా నశించును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసంలో కన్యాదానం చేయుదునని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యమును పొందును. ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చేయని వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు. స్కాంత పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందర త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము పూర్తి అయినది.